మీ అభిమానండి. మా అభిమానవా? అయ్యో అయ్యో, ఏ మీకు అభిమానులు ఉండరా? ఉండొచ్చు అనుకో. మీ అభిమానులకు మీరు ఫోన్ చేస్తున్నారు కదా. మా అభిమానులకా? నేను కూడా మీ అభిమానులకు మాత్రం మీకు ఫోన్ చేస్తాను అంతే డాడీ. ఏంది ఎవరు సార్ చెప్పండి కావాల్సిన వాడిని? సార్ మీకు కావాల్సిన వాడిని? నాకు కావాల్సిన లేదు లేదు సార్, చెప్పండి సార్ ఎవరు? మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? మీ మీద కంప్లైంట్ వస్తుంది. అటువంటి ప్రయత్నాలన్నీ మానుకుని సరే సార్, సరే సార్, మీ పని మీరు చూసుకుంటే మీ జీవితం బాగుంటుంది. సరే సార్, అట్టే కానీ సార్, రాజకీయాలు ఎవరేం చేశారు, వాళ్ళని కించపరచడం, వీళ్ళు కించపడ్డ ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బందులు పడతారు. మీ కంప్లైంట్ చాలా సివియర్ గా నోట్ అయింది. దీని మీద మీరు పూర్తి ప్రయత్నాలు మానుకుంటే సామాన్యులుగా ఉండేవాడు సామాన్యులుగా ఉంటారు, లేదు జైలు పాలు అవుతారు. అవునా? అర్థమైందా? ఓకే 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 సార్. నీకు కొద్దిగా ఇప్పుడు అంతా కూడా సిస్టమ్ లాస్ మారి తమ్ముడు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు సార్? నాకు ఎగ్జాక్ట్ చెప్తే. నువ్వు చేసిన పని చెబుతున్నాను. నీ మీద నీ మొత్తం నెంబర్లు మేము ట్రేస్ చేస్తున్నాము. జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తాము. లేకపోతే మీ కర్మ ఒక మాట చెప్పాలి కాబట్టి ఈ రోజు సోషల్ మీడియాలో ఈ ఫోన్లో చేసే వాటికి మేము కొన్ని రకాలమైనట్టు ఫస్ట్ చర్యగా మేము మీకు తెలియజేద్దామని భావిస్తున్నాము. మీ తర్వాత మేము ఎవరో తెలుసుకోవాలంటే తప్పనిసరి తెలుసుకుంటారు. ఎందుకు తెలుసుకుని ఏం చేయాల్సిందిగా తెలుసుకుంటారు, కానీ అప్పుడు పరిస్థితి మీద అనుకూలంగా ఉండదు మీకు, అది ప్రాబ్లం. అందుకే ముందుగా చెబుతున్నాను, అన్ని మానుకొని మీ వ్యాపారమో మీ ఉద్యోగమో మీ కుటుంబమో జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అయ్యా. ఓకే సార్, మీ పేరే చెప్తారా సార్ కొంచెం? సార్ ఒక నిమిషం సార్, మీ పేరు అడిగేదానికి కూడా తప్పేంది సార్? అది అభిమానం తెలుసుకో. ఇప్పుడు ఏ తప్పులు చేస్తావు మళ్ళీ చేయి. నా పేరు నా అడ్రస్ అన్ని నేను ఎదురుగా ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు అంటే మానేయమంటున్నావా లేదు వద్దు అంటున్నావు? క్లాస్ చెబితే మీ యొక్క జీవితాన్ని మీరు స్వయంగా అనుభవించండి, వేరే వాళ్ళ జీవితాల్లో ఏది పెట్టవద్దు అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. అట్లా చెప్పండి సార్, మీరు వార్నింగ్ ఇచ్చినట్టున్నదో నాకు ఎట్లంటే నువ్వు పెట్టి చూస్తాము మీరు తేల్చుకుంటాము అనేది ఉంది. నేను నన్ను చూడాలనుకుంటే మళ్ళీ నువ్వు రిపీట్ చేస్తే చూస్తావన్నా. అందుకే నా గురించి తెలియాలని మీరు కోరుకుంటే తప్పు చేస్తే మళ్ళీ తప్పు చేసినప్పుడు నేను చూడగలను, లేదా చూడలేదు అది ప్రాబ్లం. ఇక్కడ అందరితో ఇంటర్ కాలేం కదా. నువ్వు అట్టే కాదంటే సార్, ఒక నిమిషం కూలిగా మీరు ఆలోచించండి. మీరు నేను ఒక మాట మీరు